వెంకటేష్ మహేష్ అన్నదమ్ములుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు చూద్దాం పదండి. కొత్త బంగారు లోకం నుంచి సీతమ్మ వాకిట్లో వాళ్ళ దర్శకుడు శ్రీకాంత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయ ఆనందంలో ఉన్న శ్రీకాంత్ ఆ చిత్రం గురించి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, కంగ్రాట్స్. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంత పెద్ద ఘన విజయం సాధించింది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందండి, చాలా సంతృప్తిగా ఉంది. అంటే ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందే మీరు ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని ఊహించారా? అంటే మీ కథ రాసుకున్నప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా? ఏదైనా సరే ఒక మంచి విజయం కావాలనే మనం స్టార్ట్ చేస్తాం కదా. సో అలాగే ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నెమ్మదిగా ఆ మనసులో ఉన్న ఒక ఫీలింగ్ని దానికి ఒక ఆనెస్ట్గా చెప్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ తోటి తీసింది. సో అది ఇప్పుడు అందరినీ అలరించే స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే మీ కథనే సిరిమల్ల సీతమ్మ కథగా చెప్పారు, ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలా రిసీవ్ అవుతుంది? మీ అప్పుడు ఆ క్షణాల్లో మీ ఆనందం ఎలా ఉంది? చూసిన అంతా చాలా మనసుకు హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. నేను చెప్తాం అనేది చాలా బాగుందండి, వెరీ నైస్. అది అలాంటి ఒక ఏమంటారు దాన్ని, అలాంటి ఒక స్పందన వాళ్ళ నుంచి రావడం అనేది ఒక ప్రయత్నం మంచి సఫలమైందని చెప్పడానికి ఒక గుర్తు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతల గిట్లో పెళ్ళికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ టైటిల్ ఎలా వచ్చింది, ఎలా యాక్సెప్ట్ చేశారు? ప్రేక్షకులకి చాలా రిసీవ్ అయింది. అంటే అచ్చమైన ఒక తెలుగు ఇండి టైటిల్, ఒక పేరు చాలా కాలం తర్వాత ఒక తెలుగు పేరు పెట్టారని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు వినిపించింది. ఈ టైటిల్ ఎలా వచ్చింది? కుటుంబం అన్నప్పుడు దాన్ని ఒక చెట్టుతోటి పోల్చుకుంటాం కాబట్టి, ఇప్పుడు చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం శ్రీరామనవమికి, ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని ఒకటి ఉండేది పాట, ఉండేది చాలా గొప్ప. ఎవరు రాశారో అది అందులో ఉన్న ఒక ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్నే తీసుకుని టైటిల్గా పెట్టుకున్నాను అనమాట. సో దాని కారణం అది. చాలా కాలం తర్వాత ఒక 25 ఏళ్ళ తర్వాత మేము ఒక మంచి మల్టీస్టార్ మూవీ అందించారు. ఈ సినిమా కోసం మహేష్ బాబుని వెంకటేష్ బాబుని ఎలా ఒప్పించగలిగారు? అది ఒప్పించడం అంటే అది కథయే సార్, అది కథే దానిపైన చేసుకెళ్ళింది అంతే. సింపుల్ థింగ్ ఏంటంటే కథలో ఉన్న జెన్యునిటీ, కథలో ఉండే ఒక చిన్న ఎసెన్స్ ఏదైతే ఉందో, సింపుల్ సిటీ, సింపుల్గా చెప్పాలంటే సింపుల్ సిటీ, ఆనెస్టీగా ఉండే ఒక చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్, ఒక న్యాచురల్గా ఉండే చిన్న క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం టోటల్ అల్లుకున్న కథ ఏదైతే, అది వాళ్ళని బాగా కొత్తగా అనిపించింది. డెఫినెట్గా ఇది వేరే స్టైల్లో ఉంటుంది డెఫినెట్గా వా అని వాళ్ళు ఒప్పుకున్నారు. మీ ఊరు నుంచి, మీ సొంత ఊరు నుంచి పేరు పెట్టారు, ఆ థాట్ ఎలా వచ్చింది? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు కథలో వచ్చేటప్పటికి ఎవరైనా ఒక ఊర్లో ఉంటారు కదండి, ఇది ఒక ప్లేస్ చెప్పాలి కదా డెఫినెట్గా. ఇది ఏంటంటే ఒక అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి రకరకాల మనస్తత్వాలు ఉన్న, అందులో మళ్ళీ ఎవరినైనా చూసి తగ్గ నవ్వగలిగే ఒక తండ్రికి, రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు కొడుకులు, వీళ్ళందరితో అల్లుకున్న కథగా చెప్పుకున్నాం. ఇది ఒక ఊర్లో ఉండాలి ఒక మంచి, అది మోస్ట్ అంటే బాగా ఏమంటారు పుట్టినప్పటి నుంచి చూసిన పరిసరాలతోటిని రకరకాలుగా దాంతో తాదాత్మ్యం చెందిన ఒక ఊరుగా నేను మా ఊరే పెట్టితే ఎంత బాగుంటుంది అనిపించింది అనమాట. నాకు ఆ థాట్ రాగానే చాలా బాగా అనిపించింది. సినిమాలో క్యారెక్టర్ని కూడా చూస్తే చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి చెప్పారు, అంతే. వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ బయటపెట్టలేదు, అసలు రాయనుకోవట్లేదు. ఆ థాట్ ఎలా వచ్చింది? మీ ఇంట్లో కూడా మిమ్మల్ని ఎలా పిలుస్తారు, చిన్నోడనే పెద్ద ఎలా పిలుస్తారు? యాక్చువల్గా పిలుస్తారండి, చిన్నోడ పెద్దోడనే పిలుస్తారు.
బయట కూడా అలాగే పిలుస్తారు చాలామంది ఎర చిన్నడా ఎర పెద్దడా అంటూ ఉంటారు కదా. సో పేర్లు పెట్టుకోవడానికి కొత్త పెద్దగా రీజన్ లేదు కానీ అంటే ఎవరైనా ఐడెంటిఫై చేసుకునేలాగా ఎవరింట్లో అయినా సరే ఓ పెద్దడో చిన్నడు ఉండేటట్టుగా ఆ ఫీలింగ్ తోటి యూనివర్సల్ ఫీలింగ్ కావాలనే ఇదితోటి చెప్పాను సార్. చిన్నోడు క్యారెక్టర్ విషయానికి వస్తే ఇంతకుముందు మహేష్ బాబును ఒక రకంగా ఒక మాస్ హీరో ఒక యాక్షన్ హీరోగా యూత్ చూశారు. ఇప్పుడు ఈ సినిమాల విషయానికి వస్తే రెండు ఒక ఫ్యామిలీ హీరో ఉన్నాడు ఒక యూత్ఫుల్ హీరో ఉన్నాడు. ఈ రెండింటి మధ్యలో మీరు ఎలా సెట్ చేశారు ఈ క్యారెక్టర్ని ఎలా సెట్ చేయగలిగారు? ఒకే మనసులో ఉన్న రెండు రకాలండి. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే కొన్ని ఎక్కువ మాట్లాడతాం బాగా సరదాగా అన్నీ కూడా, కొన్నిసార్లు మనమే ఇంట్రోవర్ట్గా అయిపోతాం అండ్ మనం ఏదో కొంచెం మనలో మనమే ఇదవుతుంది. సో ఇవి కొంతమందిలో కొంత ఎక్కువ ఉంటుంది కొంతమంది కొంత తక్కువ ఉంటుంది. సో ఆ రెండింటికి రెండు రూపాయలుగా తీసుకుని పెద్దదాని కొంచెం మొహం ఆటం పెద్దగా మాట్లాడలేడు మాట అంటే పాటు ఫస్ట్. సో మాట అంటే పాడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఓ మాట అనడానికి ఇష్టపడరు. సో అలా ఉండే ఒక క్యారెక్టర్ రెండు ఆయన మాట్లాడారు బోర్లు ఉండేస్తాడు వాడు మదర్ చెప్తారు కదా తల్లి జయసూద గారు. సో అలా అనమాట. సో ఆ రెండు క్యారెక్టర్ని తీసుకుని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఇంకొక క్యారెక్టర్ ఉన్నారు ఫాదర్. సో ఇలా మూడు రకాల మనుషుల్ని తీసుకున్నాను అనమాట అండి. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆ రెండు క్యారెక్టర్లోనూ ఉంది అది యాక్చువల్గా. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుక దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా అనుకుంటే మాత్రం పొడి వెంకటేష్ గారిని ఎంతమంది అంటే ఆయన ఫ్యామిలీ హీరో ప్లస్ కామెడీ కూడా చేసేసి ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం వెంకటేష్ని ప్రత్యేకంగా ఒక లోన్లీనెస్ మూడ్లో తీసుకెళ్లారు. దానికి అంటే పాత్ర డిమాండ్ చేసిందా లేకపోతే కావాలని అలా ఉంచారు? పాత్ర చెప్పిందేనండి అది. అంటే పాత్ర డిమాండ్ చేసింది అంటే ఒకళ్ళు బాగా ఎలాగైనా అల్లుకుపోయి ఏదో కవర్లు చెప్పేసేవాళ్ళు, ఇంకొకళ్ళు కరెక్ట్గా ఏది కరెక్ట్ అది మాట్లాడటం లేకపోతే మాట్లాడుకోరుకోవడం. సో అది పైగా తమ్ముడి దగ్గర ఎక్కువ మాట్లాడతాడు ఆయన, ఇంకెవరి దగ్గర కూడా తక్కువ మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటి క్యారెక్టర్ సార్ అది. అదంటే ఆ గంభీరత్వం ఇది అది కావాలి నాకు ఆ పాత్రకి మాత్రం ఉండాలి. అన్నయ్య క్యారెక్టర్ అనేది ఎవరికి మా అన్నయ్య గుర్తుకొస్తాడు అన్నట్టుగా. అలాగే ఈ కథ పుట్టుకోవడానికి కాడకూడా కారణం ఇలాంటి ఒక మంచి ఐడియా రావడానికి కూడా కారణం తనకే నాకున్న ఒక మంచి రిలేషన్ అనమాట. అది ఎలా ఉంటుందంటే పూర్తిగా ఒక మెలో డ్రామాలాగా ఉండదు. ఏదో అల్లుగుపోయి ఏదో కావాలని పుట్టినరోజు అయితే విషయం చెప్పేసేసుకుని అలాగే ఉండదు అసలు, ఎప్పుడు ఉండవండి అది. అసలు అది ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అనమాట. ఎలా ఉంటుందంటే నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోవచ్చు, ఒక్కొక్కసారి అలా చెప్పలేకనే ఉండలేకపోవచ్చు. సో అలా చిన్న చిన్న కోపాలు ఉండొచ్చు, చిన్న చిన్న సంతోషాలు ఉండొచ్చు, అన్నీ కలగలిసిన ఒక రియలిస్టిక్ రిలేషన్ అండి.